గైస్, నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఒక సర్చ్ ఆపరేషన్ ఉంది ఢిల్లీలో. సో గైస్, ఇక్కడ నుంచి మా లొకేషన్కి వెళ్తున్నాము. అంటే వాళ్ళు హోటల్ బుక్ చేసింది కదా, సో ఆ హోటల్కి వెళ్తున్నాం మేము. సో గోపాల్ అనుకున్నాడు టైర్డ్ అయిపోయినాం, టైం వచ్చేసింది 3:30 అవుతుంది. వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళకి లైక్ ఉంటుంది అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో గైజ్, మీకు స్పోర్ట్స్ ఆడుకుంటా మనీ కావాలనుకుంటే మాత్రం వన్ఎక్స్ సరైన యాప్ గైజ్. ఎందుకు వన్ఎక్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ లైసెన్స్ కంపెనీ గైజ్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ట్రస్ట్ వర్ది అని చెప్పేసి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే దీంట్లో గేమ్స్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ మనం ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు అండ్ గేమ్స్ ఆడి కూడా మనం మనీ గెలుచుకోవచ్చు. అండ్ చాలా మంది ఫస్ట్ అటెంప్ట్లోనే గివప్ వచ్చేస్తారు, అంటే మేము ఓడిపోయిన అని చెప్పేసి గివప్ ఇష్టపెట్టేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ టైం ఆడి థర్డ్ టైం ఆడేసి మన లక్ని యూజ్ చేసుకుంటుంది కదా, తెలిసేది మనం మనీ వస్తున్నా లేదని చెప్పేసి. సో గీవప్ మాత్రం ఇవ్వకుండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ప్రోమో కోడ్ వినయ్ 3000 యూజ్ చేసాం అంటే 42,000 ఆన్ ది ఫస్ట్ డిపాజిట్ వస్తుంది. అమేజింగ్ కదా. ఇంకా లేట్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ లో పిన్ చేసి పెట్టాను, ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసి లైక్ గైజ్, మనమైతే లొకేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఢిల్లీలో ఉన్నంటే ఫుల్ ట్రాఫిక్. సో ఈయనకి ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో అక్కడ లొకేషన్కి వెళ్తున్నాము. బై అవి లడికి పూచిన అప్పు ఏ కాంటాక్ట్ కైసా మిలా బోలుదు కైసా బోలు ये बोलेंगे कि मैं फ्रेंड थी, फ्रेंड ने दिया था, फ्रेंड ने दिया था. हाँ, तो एक प्लान करेंगे. तो हाँ, पंजे से मानो नंबर उसको दे दो, कॉल करेगा वहाँ पे. हाँ, गोपाल कॉल दे रहा हूँ मैं. फोन यूज नहीं दे रहा. हाँ, नुवेलू नुवेलू अंदर फर्स्ट मैं इंटरेस्टिंग आता है मार्टलर. हाँ, मार्टलर नंबर दे दो उसको लड़की का. ये फोन ना फोन जैसे. सो गाइस, మనం ఇప్పుడు గోపాల్ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఇట్లా నంబర్ ఇచ్చిండు ప్లే బాయ్గా అని చెప్పేసి అడుగుతానంట. లెట్స్ సీ నంబర్ దిగింగ్ నా హిందీ చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. కొంచెం మాట్లాడు, నువ్వు ఇక్కడ ఉంది కావని చెప్పు, ఇక్కడ ఉంది కావని చెప్పు, నెంబర్ బోలు. ప్రజెంట్ గోపాల్ అతని దగ్గర నుంచి నెంబర్ అయితే తీసుకుంటున్నాడు. సో మేము ఇక్కడ ఉన్నాం కామని చెప్తాము. మేము ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చినాము. గోపాల్ ఇందాక అతను దగ్గర నుంచి స్కామర్స్ నెంబర్ అయితే తీసుకున్నాడు. వాళ్ళకైతే ఇప్పుడు గోపాల్ కాల్ చేస్తున్నాడు. హలో, హాన్ జీ, మ్యామ్ ప్లే బాయ్ ఏజెంట్ సారీ ప్లే బాయ్ ఏజెంట్ బాత్ కర్ రే. ప్లే బాయ్ ఏజెంట్ సే ఆప్ కౌన్ బోల్ రే? ఓ మ్యామ్, మేరా ఫ్రెండ్ నెంబర్ దియా థా ముజే, తో హమ్ ఇధర్ సే నహీ హైదరాబాద్ సే హై హమ్. ఆప్కే ఫ్రెండ్ నే ఆప్కో నెంబర్ దియా హై? हाँ, मेरा फ्रेंड दिया था नंबर, तो लड़की को सैटिस्फाई करे तो पैसा मिलता बोल के. ओके, तो आप कहाँ से बोल रहे? मैम, तो मेरे को एक फ्रेंड मिला था इधर दिल्ली में, तो उन्होंने बोला था ऐसा पैसा मिलता इधर बोल के, आपका नंबर दिया था. और आपके फ्रेंड कहाँ पर है दिल्ली में? वो क्या को नहीं मालूम मैम, तो दो तीन दिन से फ्रेंड था मेरा. तो अभी आप दिल्ली में ही रहते हैं? हाँ, दिल्ली में हूँ अभी. तो आपको आपके फ्रेंड ने बोला है कि और हमारा नंबर दिया है. हेलो, जॉब के लिए मैम, जॉब के लिए मेरे को पैसा बहुत तकलीफ है उसलिए. पैसे बहुत तकलीफ है? ओके, तो रूम रेंट पे करने को भी पैसे नहीं है, तो उसलिए मैं डिसाइड हुआ लड़की को सैटिस्फाई करे तो पैसा मिलता बोले थे मेरा फ्रेंड, तो आपको कॉल किया मैम. प्लीज मैम, तो गिव मी वन चांस प्लीज. देखिए, मुझे लगता है किसी ने आपको ना गलत नंबर दे दिया है. गलत नंबर नहीं है मैम, ये नंबर तो बोला, यही नंबर बोला मैम. इधर से नहीं हूँ मैं, घर से बाहर के आया. ओके, फोन भी नहीं है इधर. देखिए, तो करो प्लीज, ये हमारा थोड़ा सीक्रेट होता है, तो अब मैं तो आपको एकदम से जानती नहीं, और मुझे ये भी नहीं पता है कि आपके कौन फ्रेंड है. आप ऐसा कीजिए, अपना कुछ पिक वगैरह मुझे सेंड कीजिए, फिर मैं देखती हूँ मैम. थोड़ा अब मैं नहीं, तो पहले मैं आ दूँ मैम, आपका लोकेशन भेजो, मैं आ दूँ. मेरे को नहीं 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 मैं मुझे लोकेशन अभी सेंड नहीं कर रही हूँ. आप मुझे अपने कुछ पिक्स भेजो, अपना नाम वगैरह उसमें अपडेट करो,
फिर मैं आपको खुद कॉल करूंगी, फिर मैं खुद कॉल करूंगी आपको। ठीक है मैम, आप बताइए। ओके ओके, ఏమంటుందంటే ఫస్ట్ ఏమో కాదు కాదు అని చెప్పేసి అన్నది, తర్వాత నాకెవరు లేరిడా, నేను హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన అని చెప్పినా కదా, అప్పుడు ఏమంటుందంటే నీ పిక్స్ పంపి అని చెప్పేసి అన్నది. పిక్స్ పంపిమంటున్నా? పిక్స్ పంపించేసి పిక్స్ పంపి ఇన్స్టాలో కొన్ని ఇన్స్టాలకి పిక్స్ స్క్రీన్షాట్ తీసి పంపించేస్తాం. సో చూసిరా గైస్, ఫస్ట్ ఏమో ఎవరు నీకు రాంగ్ గలత్ నెంబర్ ఆయా తుది అని చెప్పేసి అన్నది, ఇప్పుడేమో అట్లాంటి బోలన్న లొకేషన్ డైరెక్ట్ పోతే మనం దానికి డౌట్ వచ్చేది, మనం ఫోన్ చేసి పోవడమే బెటర్. ఇవన్నీ తీసేసి ఇవన్నీ స్క్రీన్షాట్ తీసేసి పంపించేసి. సో గైస్, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే గోపాల్ గారి ఇన్స్టాలోకి వచ్చి పిక్స్ అన్ని స్క్రీన్ షాట్ కొట్టేసి అమ్మాయికి పంపించేస్తున్నాం. నీ ఫోన్లో చూడరా, లేకుంటే నీ ఫోన్లో చూడు, నీ ఫోన్లో చూడు. ఇక్కడ ట్రాఫిక్ ఉంది కాబట్టి, చాలా ట్రాఫిక్ ఉంది, సో అందుకే మాకు ఈ సౌండ్ అనేది వినవర్తలేరు. ఆ స్కామర్స్ గోపాల్ సంబంధించిన ఫోటోస్ అయితే పంపించమని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి గోపాల్ అయితే ఫోటోస్ పంపిస్తున్నాడు. గోపాల్ వచ్చేసిందంట, పిక్స్ అయితే పంపించేస్తావా? ఆ స్కామర్స్ ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాం. ఇందాక గోపాల్ కాల్ చేసినప్పుడు వాళ్ళైతే మనకి లొకేషన్ అనేది ఏం చెప్పలేదు, గోపాల్ని ఒక ఫోటోస్ మాత్రమే పంపించమని చెప్పేసి అన్నారు. గోపాల్ ఫోటోస్ పంపించినాక వాళ్ళకి కాల్ చేశాడు, కానీ వాళ్ళు ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. ఆ స్కామర్స్ ఉన్న ప్లేస్కి అయితే మేమైతే వెళ్ళిపోయాం. ఎవరైతే బాధితుడున్నాడో అతనైతే ఆ స్కామర్స్ ఏ బిల్డింగ్లో ఉంటాడో మనకైతే చూపించాడు. గోపాల్ అయితే ఆ స్కామర్స్కి కాల్ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళైతే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లోపలికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ ఇందాక గోపాల్ మాట్లాడినప్పుడు వాళ్ళైతే మనకి లొకేషన్ పంపివ్వలేదు, జస్ట్ డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నారు. లోపలికి వెళ్తే మళ్ళీ ప్లాన్ అనేది మొత్తం ఫ్లాప్ అవుతుందని చెప్పేసి మేము లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఎక్కడ ఉంటారా గోపాల్? ఎక్కడ ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళో కాగు, ఇక్కడ ఇక్కడ గోపాల్ ఇప్పుడు వెళ్ళో కాగు. నీ కాల్ వచ్చిందా? ఫోన్ చేస్తే లేవర్తలేదు. ఫోన్ చేస్తే లేవర్తలేదు. ఫోన్ కరీతో నేను ఉంటారు ఇక్కడ లడ్కి ఫిర్ కైసా? అచ్చా పిచాంతే నా జీ చలో ఆప్కో పిచాంతే చలో ఆజా సామ్నే ఆజా ఇదిగా రావ్ అతనైతే మనకు ప్లేస్ చూపించాడు. అక్కడే ఉంటే అతను ఎవరైనా చూసి గుర్తుపడతారు అని మేమైతే అతన్ని సైడ్కి తీసుకెళ్తున్నాము. సో గైస్, నేను మొత్తము హిందీలోనే మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పంపించేసింది కదా, మరి ఎట్లా అంటో నువ్వు ఒకసారి కాల్ చేయరా వాళ్ళకి. 1 అవర్ అయింది ఇప్పటికి లిఫ్ట్ చేస్తలేదా? గోపాల్ వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. క్యా కరింగే? ఉందామే, మన మనోడే పెట్టుకుంటుంది కదా పైసలు, ఎందుకు పని టెన్షన్? ఆగ్రా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోన్ లేవాడతలేదు, నువ్వు డైరెక్ట్ పోయినావు అనుకో పట్టుకుని ముడతారు. నీకు ఎట్లా చెప్పినా నీ ప్రొఫైల్ సెలెక్ట్ కాలేరు అని చెప్పేసి అంటే వాళ్ళు మనం హోటల్కి వెళ్ళిపోదాం సేట్, అర్థం చేసుకో. ఇంత దూరం వచ్చినామన్నా, ఇక్కడ నుంచి 2 గంటలు జర్నీ చేసి మళ్ళీ 2 గంటలు జర్నీ చేసి వచ్చినా నన్ను అర్థం చేసుకో. నేను ఏమంటున్నానంటే మనం ఒక రోజు గోపాల్ నీకు ఒకటి అర్థమైతుంది, నువ్వు టెన్షన్ పెడు, మన ఏరియా కాదు ఇది, ఒర్రకు ఢిల్లీ ఇది, అర్థమైందా? ఇది మన ఏరియా కాదు. నువ్వు డైరెక్ట్ పోయినావు అంటే వాళ్ళు పట్టుకొని కొడుతావు. నువ్వు ఎట్లా వచ్చిందా? నువ్వు ప్రొఫైల్ పంపించినావు, సెలెక్ట్ నీకు నీకు లొకేషన్ ఎట్లా తెలిసింది, ఏంది అని అడగారా? డౌట్ రారా, కొట్టారా, తిట్టారా? ఏమంది నార్మల్ ప్రొఫైల్ అనుకున్నావారా? నువ్వు ఫోన్ ట్రై చేస్తా ఉండరా? ఓకేనా? ఫోన్ ట్రై చేస్తా ఉండు, లేదు అన్నప్పుడు రేపు వెళ్ళిపోదాం లోపలికి. ఒక్కరోజు వెయిట్ చేయడానికి ఏమవుతుంది? సో అమ్లోగా గడుకు అమ్లోగా హోటల్కు జాతే భయ్యా, అభి కల్ దేఖేంగే, కల్ డైరెక్ట్ ఆ జాం ఆఫీస్ మే జాయేంగే డైరెక్ట్. అర్థమైందా? మేము హోటల్కు జాతే అమ్లోగా, అభి కల్ నువ్వు ఫోన్ కడితే రేంగా, ఫోన్ ఉంటాయో అచ్చా, ఫోన్ నేను ఉంటాతేనా, కల్ డైరెక్ట్ ఆఫీస్ జాయేంగ్. తను కూడా అదే అంటున్నాడు, ఇప్పుడు ఫోన్ లేవడితే మంచిది, ఫోన్ లేవట్టకుంటే మాత్రం డైరెక్ట్ రేపు ఆఫీస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటున్నాడు. వెయిట్ చేద్దాం సెట్,
వీళ్ళ గ్యాంగ్ కూడా ఉంది కదా, ఏమైనా అయితే వీళ్ళు చూసుకుంటారు హోటల్కు జాయిన్. సో గైస్ మేమైతే డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళు గోపాల్ గాంధీ ప్రొఫైల్ అడిగిండు, అంటే నీ ఫొటోస్ అవన్నీ పంపిమని చెప్పేసి అన్నారు గోపాల్ గాంధీ. బట్ మళ్ళీ కాల్ చేస్తుంటే లేవర్తలేరు. లొకేషన్ మేమైతే లొకేషన్ కూడా మేము లొకేషన్ దగ్గర ఉన్నాము, ఇప్పుడు లొకేషన్ దగ్గర ఉన్నాము. బట్ ఏంటంటే డైరెక్ట్ పోతే వాళ్ళు ఏమైనా అటాక్ చేయగలని చెప్పేసి ఒక చిన్న భయం, అంటే నేను సెలెక్టే చేయాలి నీ ప్రొఫైల్ ఎట్లా వచ్చినావు అని చెప్పేసి. ముండేరి ప్లే బాయ్ది కాబట్టి వాళ్ళు ఎంత జాగ్రత్త ఉంటారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. నా నిద్రనే లేరు ఇంకా. అరే గోపాల్ వెళ్దామా, ఎందుకంత సీరియస్ రా? కాదన్నా మనం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దాదా. ఏమైతుంది నాకు పక్కనే ఉంది కదా, ఆగట్లేదు నాకు కోపం. ఆగ్రా మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం కదా, రాకుండా బాగుండు. ఏ ఊకోరా, నువ్వు కొట్టించి పంపిస్తావు నువ్వు అయితే అన్ని వేట్ చేద్దాంరా, రేపు వద్దాము. ఒకవేళ ఫోన్ లేవడితే మంచి లేకపోతే రేపు డైరెక్ట్ కూర్చోండి. మేమైతే అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళాక వాళ్ళకి చాలాసార్లు కాల్ చేస్తూనే ఉన్నాము కానీ వాళ్ళు అసలు కాల్ స్లిప్ చేయట్లేదు. నైట్ అరౌండ్ 9:00 వాళ్ళ దగ్గర నుంచి మాకు రిటర్న్ కాల్ వచ్చింది. మేడం అవు మేడం కల్ ఫోన్ కరాత అవు మేడం అవు మేడం థ్యాంక్ యూ మేడం మేడం లొకేషన్ బేస్ దియేనా అవు ఠీకే మేడం అన్నయ్య మేము మిట్రో మే ఆజాము ఠీకే మ్యామ్ థ్యాంక్ యూ మేడం మ్యామ్ ఓకే ఓకే ఏంది నాది లొకేషన్ నువ్వు స్పీకర్ ఉండి కాల్ చేయవురా ఆమె లొకేషన్ రమ్మని చెప్పేసి అన్నది లొకేషన్ మెట్రో సూపర్. మనకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసేసి ఓకేనా? ఆ స్కామర్స్ మనకి కాల్ చేశారని చెప్పి మనని ఎవరైతే ఢిల్లీకి పిలిపించారో అతనికి అయితే కాల్ చేసి చెప్తున్నాడు గోపాల్. బై ఫోన్ రిటర్న్ కరితి ఫోన్ కరికే కల్ ఆజావు బోలి ఆ లొకేషన్ బేసి బోలి ఆ ఓ లొకేషన్ క్యాకి నైమా రేపు మెట్రో స్టేషన్ మెట్రో లొకేషన్ బేస్తాము ఉదర్ ఆజా కల్ ఉదర్ మిల్లింగే ఠీకే బై ఠీకే ఓ భయ్యా అభి అభి తో ఓ ఈ హోటల్ మే హే నా అబ ఆగే మిలో నా ఎక్ బార్ ఠీక్ హే భాయ్ హా ఠీక్ హే ఓ పేమెంట్ ఓ కర్ ది ఓ థ్యాంక్ యూ భాయ్ ఓకే నా పేమెంట్ చేసిన అన్నాడు హోటల్ కి పేమెంట్ చేసేసిన హోటల్ కి పార్ చేసిన అన్న వస్తానా రేపు వస్తానా ఇప్పుడు వచ్చి కలుస్తాను ఇప్పుడు ఉంది ఈ నైట్ పూట తర్వాత రోజు ఆ స్కామర్స్ ఉన్న ప్లేస్కి అయితే మనం అయితే బయలుదేరాము. మనతో పాటు విక్టిమ్ కూడా ఉన్నాడు. ఆ స్కామర్స్ గోపాల్ అయితే లొకేషన్ పంపించారు. ఇంకో విషయం అంటే మనకు ఆల్రెడీ లొకేషన్ తెలుసు, ఎలాగంటే ఈ విక్టిమ్ అనేది తీసుకు. సో గైస్ మేమైతే మెట్రో దిగేసినాము, అలా ప్లేస్ కి అయితే వస్తున్నాం మేము. బై కాంపేవర్. సో మేము కొంచెము రూట్ కన్ఫ్యూజ్ అయితే ఉన్నాము, అంటే మాకు ఆల్రెడీ లొకేషన్ పంపించింది కానీ మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇలా మోసపోయింది కాబట్టి మనోడు కూడా వచ్చిండు నిన్న చూపించింది అదే బిల్డింగ్. కాంపే ఈ కొండకాయ బిల్డింగ్ యాంపేసింగ్ గోపాల్ మేము ఇక్కడ ఉంటాం. సీక్రెట్ కెమెరా పెట్టుకో, జనాలకు చూపెట్టు మళ్ళీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. చూసి పెట్టుకో గోపాల, జాగ్రత్త పెట్టుకో గోపాల్. మన దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరా అయితే ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఓ సీక్రెట్ కెమెరా మరో క్యూకి ఆజ్ కా హీ మౌకా అచ్చా హై ఇది గోపాల్ ఇను సచ్ మే ఆజ్ కా ఈ మౌకా ఇత్నా అచ్చా హై జో ప్రూఫ్ చాహోగే బనా లో అచ్చే సే స్కెచ్ కెమెరా సే వీడియో బనా ఆయన ప్రూఫ్ కావాలంటున్నాడు. ఉదర్ కోయి భీ లడ్కా రహతా థా కోయి పోలీస్ వాలే నే ఫైటింగ్ కర్ నే కుచ్ నా హోతా సే లడ్కీ లడ్కీ తుమ్ గయే హా మే గయా హూ ఇచ్చే లడ్కీ లడ్కీ అదర్ కోయి రహతా లేకిన్. సో ఏమంటున్నాడు అక్కడ ఎవరైనా ఉన్నారా అబ్బాయిలు కొట్లాడతారా కుట్టే ఏమైనా చేస్తారా అంటే అక్కడ ఎవరు ఉన్నారు మొత్తం అమ్మాయిలే ఉంటారు అని చెప్పేసి అన్నాడు. ఓకే నువ్వు జర చూసి ఓకేనా వెళ్ళాలా బాయ్ నువ్వు కూడా వీడియో తీసుకో. నేను ఇక్కడ మేము ఆంపేసింగే నేను ఒకసారి కాల్ చేస్తాను ఫోన్ జాగ్రత్త పెట్టుకోరా కనబడతట్టుంది. గోపాల్ ఇప్పుడు ఆ స్కామర్స్ అయితే కాల్ చేస్తున్నాడు. మెట్రో స్టేషన్ కానీ ఉన్నాను ఆగా గేట్ నెంబర్ 1 ఓ మ్యామ్ హే హే ఓ
ओ सेकंड बिल्डिंग ठीक है मैम, कौन सा फ्लोर है? ठीक है मैम आ रहा हूँ। गोपाल गोपाल किन्ना बैठो, सॉरी 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 నాకు తెలియదు. ఓకే నీ కింద కింద పెట్టుకో, ఇక్కడ పైన పెట్టుకో, పైన పెట్టుకో, పైన పెట్టుకో, పైన పెట్టుకో. ఫోన్లో కూడా పెట్టుకుంటావు రికార్డింగ్, రికార్డింగ్ పెట్టుకో, వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది కన్నా మంచి పెట్టుకో. ఈ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో, వాయిస్ రికార్డింగ్ పెట్టుకో. ఆల్ ది బెస్ట్ మచ్చా, ఓకేనా? దాన్ హమ్ లోగ్ యహాన్ పే బైటింగ్ నహీ ఉస్కో దికా క్యా హోనా కామ్ పే జా చూపడతా బ్రో. అరే ఫోన్ మట్కో, ఫోన్ మట్కో. నేను సో గోపాల్ గారు ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాడు, వాళ్ళు పిలిచింది గోపాల్ గారిని. అంటే గోపాల మేము ఇక్కడ ఉంటాం, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్ళు, మేము ఇక్కడ ఉంటాం, నువ్వు వెళ్ళు, ఓకేనా? అందులో మాపై బాగా బయటికి. గోపాల్ అయితే పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి గోపాల్ దాంట్లో రికార్డ్ అవుతున్న విజువల్స్. వినయ్ ఇంకా విక్టిమ్ కిందే ఉన్నారు, ఆ బిల్డింగ్కి కొంచెం దూరంలో అయితే ఉన్నారు. సో గైజ్ గోపాల్ అయితే పైన ఉన్నాడు అండ్ మనోడు అయితే సిగరెట్ల పైన సిగరెట్ దాకుతూ ఉన్నాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గోపాల్ గారు, నేను అర్థమైతే లేడు. నియర్లీ గోపాల్ లేచి అయితే 20 మినిట్స్ ఓకే అన్న గోపాల్ దాకా 20 మినిట్స్ ఓకే. సో 20 మినిట్స్ అయితే అవుతుంది. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. ఏమైనా ఉంటే మనోడు కాల్ చేసేస్తారు. ఆడు ఆడు గోపాల్ గారి ధైర్యం మీకు తెలుసు కదా, ఏమన్నా కూడా కొట్టి వాడేస్తారు గోపాల్ గారు అయితే. గోపాల్ని పైకి పంపించి వినయ్ ఇంకా ఆ విక్టిమ్ అయితే కింద ఉన్నారు, గోపాల్ అయితే పైకి వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి గోపాల్ దాంట్లో రికార్డ్ అవుతున్న విజువల్స్. గోపాల్ పైకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క డోర్ అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏదైనా తేడాగా ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాడు. నార్మల్ గా డోర్ ఓపెన్ చేసినాక వాళ్ళు ఏమైనా అంటే సారీ బై మిస్టేక్ గా ఓపెన్ చేశాను అని చెప్పేసి అంటున్నాడు. గోపాల్ అయితే ఆ స్కామర్స్ కి కాల్ చేశాడు, అంటే ఏ ఫ్లోర్ ఏ రూమ్ అని చెప్పేసి కనుక్కోవడానికి అయితే గోపాల్ కాల్ చేశాడు. మ్యామ్ మే ఉప్పర్ ఆ గయా, హలో హలో మేడం ఆపిచే. ఎట్ లాస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే గోపాల్ అయితే వెళ్ళాడు. మ్యామ్ అందరం హౌ మ్యామ్ బట్ జల్దీ లేకిన్ ఫోటో మే తో ఆప్ థోడే అలగ్ లగ్ రహే హో. క్యా హువా మ్యామ్ ఫోటో మే తో ఆప్ థోడే సే అలగ్ దిఖ్ రహే హో. ఎట్ లాస్ట్ గోపాల్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె అన్నది ఏంటంటే ఫోటోలోకి డైరెక్ట్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నావు అని చెప్పేసి అన్నది. అసలు గోపాల్ని ఆమె సెలెక్ట్ చేసిందా లేదా, అసలు గోపాల్ని ఆమె ఏమన్నది, గోపాల్ని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.